గత కొన్ని రోజులుగా ఒక పుస్తకం రాసి ఆ పుస్తకాన్ని ప్రజల్లో వినిపిస్తూ ప్రజల్లో పంచుతూ ఓటు నమ్ముకోవద్దని చెప్పేసి చెప్తూ కొన్ని నియోజకవర్గాల వారిగా మొన్నటి గత ఎన్నికల్లో ఇప్పుడు వస్తున్న ఎన్నికల పైన కూడా తిరుగుతున్న సూరణ అలియాస్ సురేష్ దప్ దుప్తా ఒకసారి ఆయన అసలు పుస్తకాలు వంచాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఆయన పుస్తకాలకు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి ఆయన ఈ తిరగడం వల్ల ఆయనకు ఉపయోగం ఏంది ఆయన మాటల్లోనే ఒకసారి తెలుసుకుందాం అన్న నమస్తేనే నమస్కారం అన్న అన్న అసలు చూసేనేమో అంటే యంగ్ ఏజ్ ఉంది ఇట్లా తిరుగుతే అసలు ఏం ఏమి ఉపయోగం అని తిరుగుతారు ఇట్లా అన్న ఈ సమాజంలో మార్పు అస్సలు లేదు ఎగ్జాంపుల్ వ్యవస్థ మారాలి మారాలి అందరు అంటున్నారు ఆ వ్యవస్థ అంటే ఎవరు నేను నువ్వు ఇద్దరం కలుపుతున్న వ్యవస్థ నువ్వు నేను నువ్వు నేను నువ్వు కలిస్తేనే మనం 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 కలిస్తే జనం 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 కలిస్తేనే ప్రభంజనం సో ఈ ప్రభంజనాన్ని సృష్టించడానికి సమాజంలో మార్పు తీయడానికి చాలా మంది చాలా తక్కువ అరుదుగా అన్న సో భగవంతుడు నన్ను అందుకే పుట్టించాడు నేను సమాజంలో మార్పు తీసుకురావడానికి పుట్టించాడు సో నేను మారాను కాబట్టి వ్యవస్థలో మార్పును కోరుకుంటున్నాను అందుకని గ్రామాల్లో వెళ్ళి పుస్తకం పట్టుకొని నేను రచించిన పుస్తకం పట్టుకొని తిరగడం అక్కడ వెళ్ళి ఉచితంగా ఇవ్వడము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాను నేను ఓకేనా మీరు రాసినటువంటి పుస్తకం ఏదైతే మా పొలిటిక్స్ ఏమన్నా మాట ఆట వేట బాట అసలు ఏంది దీని అర్థమేది అన్న మాట ఆట వేట బాట అంటే రాజకీయ నాయకుల మాటలు ఎలా ఉంటాయి రాజకీయ నాయకులు ఆడే ఆటలు ఎలా ఉంటాయి రాజకీయ నాయకులు వేసే బాటలు ఎలా ఉంటాయి రాజకీయ నాయకులు చేసే వేట ఎలా ఉంటాయి ఈ పుస్తకం ఉంటుంది రాజకీయ నాయకులు మాట్లాడే మాటల్లో ప్రజలు ఉప్పొంగిపోయారు రాజకీయ నాయకులు వేసే వేటలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు రాజకీయ నా నాయకులు మాట్లాడే బాటలు ప్రజలు నడిచిపోయారు రాజకీయ నాయకులు చేసే ఆటను ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారు అన్న అందుకే మాట ఆట వేట బాట ఇట్స్ కాల్ పాలిటిక్స్ అయితే ఏమంటారంటే చాలా మంది పాలిటిక్స్ పాలిటిక్స్ అంటారు అన్న ఈ పదం విని 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 చెవులకి వెళ్ళి రక్తం వెళ్తాంది పాలిటిక్స్ ఏది మొత్తం పాలిటిక్స్ మీ ఈ మధ్య బాగా చూడండి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో వెళ్ళడం కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లో వెళ్ళడం ఆ తర్వాత బీజేపీలో వెళ్ళడం లేదా బీఎస్పీ అంటే ఈ పార్టీల పనితీరు ఎట్లుంది అంటే వీళ్ళది వీళ్ళే మొత్తం దొంగ దొంగలు చేస్తారు తప్ప కొత్త కొత్త వ్యవస్థను సృష్టించట్లేదు ఓకేనా యువత చట్టసభలో వెళ్ళట్లేదు అందుకే నేను నాకు గర్వమై నేను సొసైటీ సొసైటీలో పుస్తకం మట్టుకు మార్పు కొడుతున్నా ఓకేనా అంటే ఈ పుస్తకం పట్టుకొని తిరుతున్న క్రమంలో ఈ మధ్య కాలంలో నీ కేసులు కూడా అయినాయి అని చెప్పేసి చిన్నాము అవును అసలు ఏంది ఆ కేసులు కావడానికి గల కారణం ఏంది ఆ పుస్తకాలు అసలు అంతగా ఏం రాష్ట్రం అన్న పుస్తకం కేసులు కావడానికి కారణం ఏంటంటే ఇవి మేము ప్రచారం చేస్తున్నప్పుడు అధికార పార్టీ ఉన్న నాయకులకు కొందరు నచ్చదన్న ఎగ్జాంపుల్ జర్నలిస్ట్లను కూడా దాంట్లో తిట్టా నేను జర్నలిస్టు అందురా నిన్ను జర్నలిస్టులు అందురా నువ్వు ఏ లిస్టులో ఉన్నావు తమ్ముడు నాడు ప్రజలు చెప్పిందే వార్త నేను నాయకులు చెప్పిందే వార్త నాడు ప్రజల చేతిలో జర్నలిస్టులు చెప్పినట్టు విని వార్త రాసేవారు ఇప్పుడు రాజకీయ నాయకులు చేతిలో కీలు గుమ్మలుగా పనిచేస్తాను ఇలా ఇలా మాట్లాడితే కూడా కొందరు జర్నలిస్టులు నా మీద ఇచ్చారు ఇదే మాట్లాడి తప్ప కరెక్ట్ అయ్యే మీరే చెప్పాలి కాలోజిటీ వాళ్ళే చెప్పాలి ఓకే అంటే కరెక్ట్ వాస్తవమే కానీ అంటే కేసులో భాగంగా నీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కొంచెం సపోర్ట్ చేసిండని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సపోర్ట్ చేశారు అప్పుడున్న అర్షద్ విషయం గారు నన్ను నిజంగా చెప్పాలంటే ఆయనకు నిజంగా ధన్యవాదాలు చెప్పాలి అర్షద్ విషయం గారికి తను నన్ను కాపాడాడు అన్న కేసు నుండి సో ఏదేమైనప్పటికీ ఈ ఈ మధ్యకునే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని విమర్శ చేస్తున్నాయి ఎందుకంటే తను పోయిపోయి ఆ గారికి బహుజనవాదం చెప్పేసి భజనవాదం భజనవాదంలో మార్చేసి ఆ ప్లస్ ఇక కేసీఆర్ కాళ్ళ కింద ఇక బానిసని పెళ్ళిండి ఆయన అందుకే నచ్చలే నాకు తమ్ముడు తనవారే ధర్మం అయిపోయి నడవాలని ఒక సామెత ఉంది ఆ తిరిగి నేను తప్ప భజన అయ్యే వారికి ఓకేనా అంటే ఈ పుస్తకం రాస్తూ ఇట్లా తిరుగుతున్నాం అసలు కుటుంబ నేపథ్యం అట్లా ఎట్లా గడుస్తుంది అసలు నీ కుటుంబ నేపథ్యం అన్న నా కుటుంబ నేపథ్యం మా వైఫ్ నాకు సహకరిస్తుంది తన పేరు జోష్న ఓకే నా పేరు సురేష్ దుప్త అలియా సూరన్న ఓకే సో నా మీద కేసులు అయినప్పుడు అయినప్పుడు మా కుటుంబం చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది సో మా అన్న వదిన వాళ్ళు విపరీతంగా అంటే ఎంత స్టేజ్ కావాలంటే మా అన్న పాపం అవుట్ సోర్సింగ్ జాబ్ ఇస్తారు కలెక్టర్ ఆఫీస్లో నేను వినను కాబట్టి మా అన్న మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆఖరికి అన్నయ్య వదిన చనిపోయిలా స్టేజ్ తీసుకొచ్చారన్న ఓకే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది ఆ స్టోరీ ఆ ఆఖరికి నేను సారి చెప్పాను అంటే చూడండి ఎట్లుండదు వ్యవస్థలో నన్ను లొ నేను లొంగను కాబట్టి కుటుంబాన్ని లొంగించే ప్రయత్నం చేస్తాను అయితే ఈ క్రమంలో ఇక నా పుస్తకాలు చదువుకున్న రీడర్స్ చాలా మంది ఉన్నారన్న నాకు హెల్ప్ చేస్తుంటారు ఓకే నా పుస్తక నాకేమైనా అవసరం ఉంటే డబ్బులు అడుగుతా వాళ్ళు హెల్ప్ చేస్తారు తప్ప ఏ రాజకీయ నాయకుడికి నేను బానిసగా పనిచేసి వాళ్ళు మాత్రం డబ్బులు అడగను ఓకే అంటే ఎట్లా గడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఎట్లా గడుస్తుంది ఓన్లీ అంటే పుస్తకాలైనా ఏదైనా జాబ్ చేస్తున్నా నో అన్న నథింగ్ జాబ్ ఇప్పుడు నేను నా జాబ్ జాబేనా రిజైన్ చేశాను ఒకప్పుడు గోల్ఫ్ గేమ్ డిజైనర్గా నేను వర్క్ చేశాను అన్న ఇక్కడ ఇందిరా పార్క్లో వర్క్ చేశాను అప్పుడు నాకు నెలకు ముప్పై వేలు ముప్పై వేలు షార్లు ఉంటాను టూ థౌసండ్ ఎయిటీన్ నైన్టీన్లోనే నా జర్నలిజం కంప్లీట్ అయింది ఎంబీఏ కంప్లీట్ అయింది ఆ తర్వాత కొన్ని ప్రైవేట్ ప్రైవేట్ కంపెనీలు జాబ్ చేశాను ఈ వ్యవస్థ నచ్చగా నేను ఒక పుస్తకం రాశాను రాసి ఆ పుస్తకాన్ని పబ్లిక్లో తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన వెంటనే ఇక నాకు మెల్లమెల్ల మెల్లమెల్ల రాజకీయ నాయకులు ఒత్తిడి ఏర్పడింది అదేవిధంగా సమాజంలో ప్రేమ ఏర్పడింది ఆ ప్రేమను నన్ను ముందుకు తీసుకెళ్తాను పుస్తకాలు చేయని నాకు హెల్ప్ చేస్తాను తద్వారా నా బండి ముందుకు సాగుతాను అన్నమాట ఓకేనా అంటే నువ్వు ఈ మధ్య కాలంలోనే సూరన్న అని చెప్పేసి ఒక ఛానల్ కూడా ఓపెన్ చేసినావు దాంట్లో ఒక కొటేషన్ పెట్టినావు ఇక్కడ అన్ని పార్టీలను ప్రశ్నించు అని చెప్పి అన్ని పార్టీలను ప్రశ్నించాలి అంటే అన్ని పార్టీలను ప్రశ్నిస్తే నీకు తోడుగా ఎవరు ఉంటారు అన్న నాకు తోడుగా ఎవరు ఉంటే ఏం చెప్పాలన్న అన్న అందరితో ఉండరు బీఆర్ఎస్లో వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు బీజేపీలో కూడా సపోర్ట్ చేస్తారు ఆ ప్లస్ ఇంకా కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలో ఉన్న వాళ్ళ కూడా కొందరు మానవత్వాలు ఉంటారన్నా కానీ వాళ్ళు పార్టీ నుండి బయటికి రారు కనిపించరు వాళ్ళు చూరన్నా నువ్వు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులమన్నా కానీ నువ్వు మంచిగా ప్రశ్నిస్తానన్నా మా పేరు ఎవరు చెప్పకన్నా కానీ నువ్వు చేసే పోవడం బాగుందని ఇలా అన్ని పార్టీ వాళ్ళు చెప్తారు నాకు అంటే ప్రజలతో నడవాలన్నా ఏ ప్రశ్నించే గొంతులు ప్రజలతో నడవాలి అంతే తప్ప ఏ పార్టీలో భర్త చేసుకుని నడవద్దు ఉన్నాయి చాలా ఛానల్ ఉన్నాయి చాలా మంది టీవీల ముందు మాట్లాడతారు అంటే ఒకే బీఆర్ఎస్ పార్టీని వెనుక వేసుకుని వచ్చే ఛానల్స్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీని వెనుక వేసుకునే ఛానల్స్ ఉన్నాయి బీజేపీని వెనుక ఏం లాభం అన్న వీళ్ళతో కీలు బొమ్మలుగా మారిపోతే ఏం లాభం చెప్పండి ఓకేనా అంటే ఈ మధ్య కాలంలో నువ్వు తిరుగుతున్న క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఇంతకుముందు ఓటును అమ్ముకోవద్దని చెప్పి అవును దానివల్ల ఏంటి అంటే ఏమన్నా మార్పు కనిపిస్తుంది అనుకో బరాబర్ కనిపిస్తుంది అన్న ఇప్పుడే వస్తుంది అన్న మార్పు అనేది అన్న మార్పు అనేది ఒకేసారి అనుకో ప్రయోజనం లేదు మార్పు మెల్లమెల్ల మెల్లమెల్లగా రావాలి చెట్టు మొక్క ఏ విధంగా ఎదిగి ఎదిగి చెట్టు అవుతుందో ఫలాలు వస్తుందో అది పది మంది మొక్కలకు అది ఆ పది మందికి ఏ విధంగా ఆ మొక్క ఉపయోగపడుతుందో ఈ వ్యవస్థ ఈ వ్యవస్థలో మార్పు నేను చేస్తే ఆ విధంగా ఉపయోగపడాలని నేను కాన్సెప్ట్ చేస్తున్నా అది సకల జనుల వాదం అన్న ఒకటే వాదం కాదు సకల జనుల వాదం అన్ని పార్టీలు ఉన్న వాళ్ళకు నేను ప్రశ్నిస్తాను అందుకే ఓకే అంటే ఈ మధ్య కాలంలో ప్రవీణ్ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పార్టీ మారి అంటే మొన్ననే చెప్పా ఆయన ప్రవీణ్ కాదు ప్యాకేజ్ కుమార్ అని చెప్పా ప్యాకేజ్ కుమార్ ప్యాకేజ్ కుమార్ అని చెప్పా మొన్న పిఎంఆర్ మహిపాల్ యాదవ్ కూడా చెప్పా ఎందుకంటే ప్యాకేజ్ కుమార్ అని నేను పిలుస్తాను ఎందుకంటే ప్రవీణ్ అని పిలువా ఎందుకంటే గతం నుండి ఆయన ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ అని చెప్పి చెప్పేసి బహుజన వాదం ఏ ప్రవీణ్ ఏ పార్టీలో పోడు ప్రవీణ్ బీఎస్పీని ఉంటాడు నా శవం కూడా బీఎస్పీలో ఉంటుంది అన్నట్టు ఇక అంటే నేను వదలడు నా వాదాన్ని వదలని చెప్పేసి ఇప్పుడు వచ్చి డ్రామా ప్లే చేస్తాను ఆ డ్రామా మొత్తం భూటకం ఎవరు నమ్మరు ఏమన్నట్టు నేను పదవి త్యాగం చేసిన చెప్తారు ఏం పదవి త్యాగం చేసిండు ఇరవై ఐదు సంవత్సరాలు పదవిని అనుభవించి ఐదు సంవత్సరాలు రిటైర్మెంట్ చెప్పగానే అప్పుడు బయటికి వచ్చేసి నేను ప్రజల కోసం పదవి త్యాగం చేస్తాను సిగ్గు ఓకే ఈ సాయం సారీ ప్రవీణ్ గారు ఇట్లా అంటున్నారు దిమాగ్ పని చేస్తా లేదా మెదడు ఉందా అసలు ప్రజల కొరకు పనిచేసేవాడు ప్రజల కొరకు ఎప్పుడు వదిలిపెట్టాలి రెండు మూడు సంవత్సరాలు జాబిసి మొత్తం వదిలిపెట్టాలి ఇప్పుడు ఆయన వదిలిపెట్టిందే కేసీఆర్ అని అర్థమవుతాండి ఏ నువ్వు వెళ్ళి ఓటు బ్యాంక్ చీల్చు నన్ను గెలిపాయి కానీ ప్రకృతి బగబట్టింది కేసీఆర్ గెలవలే ఓడిపోయాడు తట్టుకోలేకపోయాండు ప్రవీణ్ అందుకే ప్యాకేజీ లెక్క ఇప్పుడు జో కొడతాను కొట్టని ఓకే అంటే ఇప్పుడు నువ్వు ఎన్నికల్లో కూడా అనేక మందిని ప్రశ్నిస్తున్నాను అని చెప్పేసి అన్నావు అవును నువ్వు ఇప్పుడు ప్రస్తుత పాలిటిక్స్ చూస్తే గతానికి ఇప్పటికీ ఏదైనా మార్పు ఉందా అలా మార్పు అనేది ఇప్పుడు కొందరు నాన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది సూరన్న కాంగ్రెస్ని ఎందుకు సపోర్ట్ చేస్తలేవు కాంగ్రెస్ ఏమైనా అమ్ముడు పోయినావు నువ్వు అంటారు కాంగ్రెస్ వచ్చింది పది ఎప్పుడు వంద రోజులు అయింది ఇప్పటికీ మెల్లమెల్ల మెల్లమెల్లగా మార్పు రాకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశ్నిద్దాం మనం మార్పు అంటే రైతుల జీవితాల్లో నా దృష్టిలో మార్పు అంటే ఏంటంటే ఉచిత విద్యం ఉండాలన్న ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం ఉండాలి సో ఇంకా రైతులకు గిట్టుబాటు ధర ఉండాలి ప్రతి పేదవాడు ప్రశాంతంగా నిద్రపోవాలి ఈ విధంగా వస్తేనే ప్రజలకు నిజంగా న్యాయం జరిగినట్టు కానీ కాంగ్రెస్ పార్టీ కూడా జరగట్లే గిట్టుబాటు ధరలేదు కాంగ్రెస్ పార్టీలో కూడా ఎక్కడ గిట్టుబాటు తో చెప్పండి ఎక్కడ గిట్టుబడి ధరలే బీఆర్ఎస్ పార్టీ అట్నే ఉన్నది బీజేపీలో ఉన్నది కాంగ్రెస్ కూడా అట్నే ఉన్నది అందరు దొందుతోంది అందుకనే ఇచ్చే అన్ని పార్టీలను ప్రశ్నించామని చెప్పా ఓకే అంటే ఇప్పుడు వస్తున్న ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో నీ తరఫున గానీ అంటే నీ మాట తరఫున కానీ ఏదైనా పార్టీకి సపోర్ట్ చేసే ప్రయత్నం ఏమైనా పార్టీకి సపోర్ట్ అంటే ఏం నాయకులకు సపోర్ట్ చేస్తున్నావు అట్లా చేయను అన్న అసలు చేయను అంటే ఎవరో ఒకరు అంటే మంచి ఉన్న దగ్గర చెడు ఉంటుంది చెడు ఉన్న దగ్గర మంచి ఉన్నప్పుడు చెడు ఉన్న దగ్గర మంచి ఉంటది మంచున చెడు ఉంటుంది కరెక్ట్ గాని ఒక పార్టీ కింద నేను వెళ్ళేసి పని చేశాను అనుకోని అప్పుడు నాకున్న ఇమేజ్ పోతుంది అంటే కూడా పార్టీ మనసేరా బాయ్ అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది ఓకేనా పార్టీకి పని చేయకున్నా నువ్వు అంటే ఓటు నమ్ముకోవద్దు అని చెప్పి చెప్పేసి ఎదు అయితే చెప్తున్నావో ఒక మంచి మనిషిని కూడా సూచించే ప్రయత్నం చేయాలిగా అన్న నేను చెప్తున్నా ఎవరన్నా ఒకటే అన్నా నేను చెప్తున్నా మీరు ఒక ప్రశ్న నన్ను ఓటు నమ్ముకోదని ప్రచారం చేస్తున్నా అంటే ఓటుకు నోటు ఎవరైతే ఇవ్వకుండా ఉంటారో సూరన్నా నేను ఓటుకు నోటు ఇవ్వకుండా నేను ఎన్నికలు నిలబడ్డాను నాకు సపోర్ట్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే కాల్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాల్ చేసినా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాల్ చేసిన బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కాల్సిన వాళ్ళకి నేను గనిషా సపోర్ట్ చేస్తాను కానీ పార్టీని బట్టి నేను సపోర్ట్ చేయ వ్యక్తిత్వాన్ని బట్టి సపోర్ట్ చేస్తాను ఓకే ఓటుకు నోటు ఇవ్వకుంటే ఇప్పుడు ఒక మనిషిని గుర్తించే అవకాశం ఉంది అసలు అని గుర్తించని గుర్తించండి నాకు సంబంధం లేదు అన్నది మీరు అడిగిన ప్రశ్న ఏంటి ఎట్లా సపోర్ట్ చేస్తాను ఇట్లా ఉంటే నేను సపోర్ట్ చేస్తాను ఓకే ఈ ఓటుకు నోటును అలవడిసింది ఎవరన్నా ఈ దొంగలే కాంగ్రెస్ పార్టీ డెబ్బై సంవత్సరాలు అలవాటు వేసింది ఇప్పుడు బీజేపీ కొనసాగిస్తాను సెంట్రల్ నుండి ఇప్పుడు బీఆర్ఎస్ కొనసాగిస్తాడు రీసెంట్గా బీఎస్పీలో ఉన్న ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఓటు వేరు పడిపోతే ఓకే అంటే ఓటు నోటు వీళ్ళు ఇచ్చేటోళ్ళు ఒక నియోజకవర్గంలో పది పది కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు రేపు కుర్చీల కూర్చున్నాక ఎవరికి న్యాయం చేస్తారన్న అది ఇప్పుడు ఇప్పటివరకే ప్రజల ముందు కనిపిస్తుంది ఏ గెలిచాడరా గెలిచాడరని అదే కుర్చీలో కూర్చున్న తర్వాత వాళ్ళు డబ్బులు ఎట్లా సంపాదించి ఎట్లా మేము సంపాదించాలి ఖర్చు పెట్టిన డబ్బులు ఎట్లా మేము లోపల తీసుకోవాలని ఆలోచిస్తారు తప్ప ఓటుకు నోటు ఇచ్చే ఏ విధవైనా ఏ దొంగనా నా కొడుకైనా ఓటుకు నోటు ఇచ్చేవాడు తప్పకుండా సమాజంలో మార్పు కోరుకోడు ఈ ఉద్యమం పుస్తకాలు చదివితే మార్పు కోరుకుంటూ వస్తుంది అన్న ఓకే అంటే ఈ పోరాటం ఎంతవరకు చేస్తామన్నా అన్న నేను చనిపోయే అంతవరకు నా పుస్తకాన్ని వదిలిపెట్టా సిరీస్లు రాస్తా పోల్స్ టూ పోల్ట్రీస్ త్రీ వరకు ఇట్లా అంటే పుస్తకం పట్టుకొని నేను ఒక ఉద్యమం చేసినట్టే అంటే ఆలోచించండి ఈ సమాజంలో ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే ఓటుకు నోటు ఇచ్చేవాడు ఓటుకు నోటు తీసుకునేవాడు వీళ్ళిద్దరు లేకపోతే సమాజం మారుతుంది కానీ అట్లా లేదు అంటే ఈ పని చేయాలనే ఆలోచన నీకు ఎప్పుడు వచ్చింది ఎందుకు వచ్చింది అన్న ఈ పని చేయాలంటే సమస్తానికి కారణం ఏంటని బాగా ఆలోచించారా నేను రాత్రి పడుకున్నప్పుడు ఆలోచిస్తాను ఈ అన్ని పేదరికానికి గల కారణం ఏంటి అవినీతి గల కారణం ఏంటి అన్యాయం గల కారణం ఏంటి దోపిడీకి గల కారణం ఏంటి అని ఎక్కడ చూసినా ఎటు మొత్తం రౌండ్ వేసుకొని ఎక్కడ పులి స్టాప్ వచ్చేది అక్కడనే ఎక్కడ ఓటుకు నోటు అంతే ఈ ఓటును మనం మనం సింపుల్గా అమ్ముకుంటున్నాం వాడు సీట్ను అమ్ముకుంటాను అదే మనం ఓటును అమ్ముకోకుంటే వాడు సీట్ని అమ్ముకున్నప్పుడు మనం గల్లబట్టాడు కావచ్చు ఏ ఎందుకు ఆ సీట్ అమ్ముకున్నావు నేను నీకు నిజాయితీ ఓట్ ఓకే అది లేదు ఓకే ఈ మధ్య కాలంలో ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలకు ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీలోకి పోతురు అనేక మంది నాయకులు అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు నీ ఒపీనియన్ ఏం ఆలోచన ఏం లేదు తన్న బుద్ధి అది చెప్పు తీసుకుంటుంది ఎందుకు ఎందుకు మారాలి ఎందుకు పార్టీలో మారడం పార్టీ మారడం ఎందు కొరకు వాణ్ణి స్వంత ప్రజలు కూడా మారుతున్నాడు స్వత మొత్తం అహం గర్వం అంటే తను కాపాడుకున్న ఆస్తులో కొరకు తను పార్టీ మారుతాడు రేవంత్ రెడ్డి గారు అన్నాడు ఎవరన్నా పార్టీ మారితే గనక ఎమ్మెల్యే పై రాజీనామా చేసి పార్టీ మారాలే లేకుంటే తీసుకోమని చెప్పిండు రాళ్లతో కొట్టాలని చెప్పిండు ఎవరిని రాళ్ళతో కొట్టాలి మరి గతంలో కూడా వాళ్ళ నాయకులు వేరు కాబట్టి ఆ పని చేస్తున్నా అని చెప్పేసి ఆయన అదే గతంలో అయినా నేను ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నిలబడాలి కదా నిలబడాలి అంటే నేను రేవంత్ రెడ్డికి పర్సనల్గా ఓపెన్ లేదు కానీ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం పార్టీలో చేరడం ఇది మంచిది కాదని నేను చెప్తున్నా ఓకేనా ఇప్పుడు నువ్వు జనాల్లో తిరుగుతున్న క్రమంలో ప్రజల నుండి అంటే ప్రజల్లో నువ్వు చూస్తున్నప్పుడు నీకు వాళ్ళ నుండి ఏమర్థమైంది అసలు ప్రజలు అట్లా ఓటుకు నోటు బానిసలుగా ఎందుకు తయారవుతారు అనిపించింది ఎందుకంటే పేదరికం ప్రధాన కారణమన్నా అంటే ప్రజలకు ఏంటంటే ఈ రాజకీయ నాయకులు సమాజాన్ని మార్చలేరు అసలే మార్చరు అరే ఇప్పుడు ఇస్తాను మా డబ్బులే కదా మేము తీసుకుందాం అని వాళ్ళు తీసుకుంటాను అయితే అలాంటి ప్రజల్ని ప్రశ్నించా మా పిల్లలే కదా మా పిల్లల్ని నమ్ముకో నువ్వు నేను డబ్బులు ఇస్తాను నీకు లక్ష రూపాయలు ఇస్తాను నీ పిల్లలు నాకు ఇస్తానన్నా అట్లాంటి ఇస్తాం నేను కన్నా కదా అన్నాడు మరి ఓటుని ఎవరు అన్నారు నీ నీ అయ్యగన్నాడా నీ అమ్మగా ఎవరుగన్నాడు ఓటుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొందరు మహానులు కష్టపడితే ఆ ఓటు అనే ఆయుధం మాకు వచ్చింది మరి ఓటమి ఓట్ని ఎందుకు అమ్ముకుంటాం అన్ని పిల్లలను అమ్ముకోవు ఓట్ని అమ్ముకుంటావు సిగ్గులేదానికి అన్న ఇట్లా నేను మాట్లాడతా నిజం మా కుటుంబంలో ఎవరు ఓటు అమ్ముకోరు నేను కూడా ఓటు అమ్ముకోరు అట్లా మాట్లాడిన క్రమంలో ఏం ఇబ్బంది కలగలేదు ఎవరేమంటారు నిజమే చూడ నిజమే వ్యవస్థ మారలేదన్న వ్యవస్థ మాట్లాడాలంటే అందరు అదే మాట అంటారు నిజమే వ్యవస్థ మారితే అందరూ అదే అంటారు వ్యవస్థ అంటే ఏంటి మరి నేను కదా వ్యవస్థ అని ఎవరు ఆలోచించట్లేదు ఓకేనా అంటే నువ్వు ఇట్లాంటి పోరాటం చేయాలి అన్న ఆలోచన నీకు గతంలో వచ్చిందని చెప్పేసి చెప్పి అవునవును అట్లాంటి అట్లా పోలన్నప్పుడు నువ్వు ఎవరితో ఉంటాయి అన్న ఇట్లా పోతే ఎట్లా ఉంటుంది ఏంది అని చెప్పేసి చర్చించాను చాలా మంది చర్చితే వాళ్ళు ఒకటే చెప్పారు ఏదైనా పార్టీని పట్టుకొని వెళ్ళమని చెప్పారు ఏదైనా పార్టీ సపోర్ట్ తీసుకొని చెప్పారు ఎందుకంటే భవిష్యత్తులో నువ్వు అడుగులు వేస్తున్నప్పుడు కేసులు అయితే నీ మీద అవి జయించలేవు లాయర్ ఫీజులు పెట్టాలి నీ ప్రయాణాలకు ఉపయోగపడాలి అంటే నీవు చాలా కష్టాలు ఎదుర్కొంటావు అని అందరూ ఇదే చెప్పారు తప్ప కానీ ఎవరు అంటే ముఖ్యంగా నా సమాజంకు నన్ను సపోర్ట్ చేయలే అప్పుడు కానీ ఎప్పుడైతే పుస్తకం రాసి బయటికి వచ్చి అడుగు పెట్టానో అప్పుడు వాళ్ళకి అర్థమైంది నిజమే సురణ చేసిన పోవటం నిజమే ట్రూత్ అని చెప్పారన్న ఈ ఉద్యమం మొదలుపెట్టి దాదాపు మూడు సంవత్సరాలు అయిందన్న ఒక్క రూపాయి కూడా నేను రాజకీయ నాకు దాన్ని ఆశించలే కానీ ఉద్యమం గుర్తించిన వారు ఎవరో ఒకరు ఓకే నాకు సపోర్ట్ చేసినా ఓకే అన్న అంటే ఈ నువ్వు రాసిన పుస్తకంలో ఎక్కువ ఇంపాక్ట్ కలిగిన ఒక మాటలు చెప్తారన్న మా ఛానల్ ముఖంగా అన్న అందులో మొదటి సెంటర్ పేజ్ చూడండి సంటర్ సెంటర్ పేజ్ చూడండి ఎక్కడ ఉంది చెప్పండి నేను చదువుతా విచి విచిత్రమైన ఆటలు విచిత్రమైన విచిత్రమైన అంటే ఎలక్షన్స్ ముందు ఎట్టుంటుంది ఎలక్షన్ తర్వాత ఎట్టున్నాను రాశాను విచిత్రమైన ఆట అంటే రాజకీయ నాయకులు ఎలక్షన్ ముందు నా ప్రజలారా నేను ఉన్నాను నా జనులారా నేను వస్తాను నా కనులారా చూస్తాను నా చెవులారానే వింటాను మీ బాధ మీది కాదు నాది మీరు ఎవరో కాదు నా వారు మీరు లేకుంటే నాకు గుర్తింపు లేదని చెప్తారన్న ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత నా ప్రజలారా నేను రాలేను నా జనులారా సమయం లేదు నా కనులారా నేను చూడలేను నా చెవులారానే వినలేను మీ బాధ మీదే నాదిలా అవుతుంది పేరుంది ధనం ఉంది మీతో ఉంటే నాకేముంది అన్నట్టు ఇట్లుంటుంది అన్న ఎలక్షన్ ముందు ఒక తీరు ఉంటారు రాజకీయ నాయకులు ఎలక్షన్ తర్వాత ఒక తీరు ఉంటారు అన్న అన్ని రాజకీయ నాయకులు అన్ని పార్టీలను పరిశీలించిన ఈ ఇదే ఉన్నది తప్ప వ్యవస్థలో మార్పు లేదు ఓకేనా అంటే ఇంత మంచి మాటలు సేకరించగల నిన్ను ఇంతవరకు సమాజం గుర్తించకపోవడం గల కారణం ఏమై ఉంటుంది అంటే అందరు అమ్ముడు అమ్ముడు పోయే సమాజం చాలా ఉంది అన్న అమ్ముడు పోవాలని చాలా మంది అనుకుంటాను కానీ గుర్తించలేదు అనుకోకండి కానీ గుర్తించబడిన సమాజం ఉంది నా వెనుక బలమైన టీం పని చేస్తుంది ఓకే రహస్యంగా పని చేస్తుంది కానీ వాళ్ళు గ్రౌండ్లో రావట్లేదు సూరన్న ఒక్కడే అనుకోవడం పెద్ద పొరపాటు సూరన్న అంటే ఏదో బిజినెస్ మ్యాన్ చెప్పిన సూర్య ఇదే బ్రాండ్ అంటారు కదా నేను బ్రాండ్ అని చెప్పుకుంటే సూరన్న అనే వ్యక్తులు చాలామంది ఉన్నారు సొసైటీలో అలాంటి వారు నాకు సపోర్ట్ చేస్తేనే ఈ వరకు నేను వచ్చాను ఒక్కరిని కాదు నేను చాలా మంది పని చేస్తాను నా వెనుక ఓకేనా అంటే ఇంకా ఈ పోరాటం ఎంతవరకు అనుకుంటే నీ చావు వరకు అని చెప్పేసి అన్న నా చావు వరకు కొనసాగిస్తా రాజకీయాల్లో కనుక ఒకవేళ నేను నిలబడితే కనుక ఓటుకు నోటు ఒక్క రూపాయి ఇవ్వకుండా ఎప్పుడైతే ప్రజలు ఓటేసేలా ఉంటారో అప్పుడు నేను నిలబడతా అంటే రాజకీయాల్లో నిలబడాలన్న ఆలోచన ఉందా అంటే ప్రజలు గుర్తిస్తే నిలబడతామన్నా అంటే ఎట్లా అంటే సూరనా నిజమే పర్ఫెక్ట్ ఆయన ఓటుకు నోటు ఇవ్వడు అయినా మేము ఓటేస్తామని ప్రజలైతే ఎప్పుడైతే అనుకుంటారో ఆ సమాజం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పటి వరకు నేను పోరాటం కొనసాగిస్తే అప్పుడే నిలబడతాను లేకు నిలబడ ఎందుకంటే ఇక నేను ఓటుకు నోటు ఇచ్చి నేను పోట చేస్తాను నాకేం నాకేం అడుగుతుందా అందరు నన్ను విమర్శ చేయరన్న ఓకేనా అంటే ఓటుకు నోటు అని ఏదైతే నినాదం ఎత్తుకున్నావో అనేక పార్టీలు ఖచ్చితంగా ఓటుకు నోటు లేని వాళ్ళు బయటకు కదలతలేరు ఇట్లా వాళ్ళ నుండి నీకు బలమైన ఏదైనా బెదిరింపు కాల్సి వచ్చినాయి అన్న నా యూట్యూబ్ ఛానల్లో సూర్య టీవీ ఛానల్లో చూడండి పిచ్చా పిచ్చ బెదిరించి బెదిరించారు నాన్ను నువ్వు ఎందుకు చేస్తున్నావు మా ఎమ్మెల్యే చూస్తున్నావు అది ఎందుకు చేస్తున్నావు వ్యవస్థ ఎట్టు పోతే నీకెంది నీ పని నువ్వు చూసుకుని బెదిరించారన్న అయితే బెదిరించి బెదిరింపులకు భయపడి మేము వెనక అడిగేస్తే ఇక నేను బతికి ప్రయోజనం లేదు ఓకే అంటే నిన్న మొన్నటి వరకు ప్రవీణ్ కుమార్ చెప్పిన మాటల్లో అన్ని నీ మాటలు కూడా అనిపిస్తున్నాయి కదా ఖచ్చితంగా బలంగా నేను నమ్మాలి ఎందుకు నమ్మాలి అసలు జనాలు ఎందుకు నమ్మాలి ఎవరిని నిన్ను అంటే జనాలు నేను నమ్మాలని చెప్పట్లేదు నా పోరాటం గమనించండి అని చెప్తున్నాను నేను అంటే నిజమైన పోరాటం చేశాడని ప్రవీణ్ కుమార్ ఏంటంటే అయిన రోజులు తిరిగి చాలామంది అవును నువ్వు అట్లానే పోరాటం చేస్తావని చెప్పి ప్రవీణ్ కుమార్ పార్టీ జెండా పట్టుకొని తిరిగిండ నా బహుజనవాదం అనే పేరు పెట్టుకొని ప్రవీణ్ కుమార్ తిరిగిండు ఆయన అవును కానీ అందరికీ సున్నం వేసిండు ఓకే ఆయన అట్లా జెండదు కానీ ఒక్క విషయం నేను ప్రవీణ్ కుమార్ గారు నాడు కూడా ఒకటి నాడు చెప్పిన మాట నేను చెప్తున్నా ఓటు చైతన్యం లేకుండా మనం ఏం చేసినా దానికి లాభం లేదు అది మనం చేసిన ఉద్యమం బూడిదలో పోసిన పన్నీరే సమాజం అనేది ఓటుతో ముడిపడి ఉన్నది అల్టిమేట్గా ఎలక్షన్ టైంలో నాయకునికి ఏం కావాలన్నా ఓటు అర్ధరాత్రి డోర్ ఎందుకు కోరుతా అన్న ఓటు కోసమే కదా మనం నోటు ఇవ్వడం కోసమే కాబట్టి అల్టిమేట్గా ఓటు దగ్గర రాజకీయ నాయకుడు ఆగిపోతుంది అంటే ఇంత ఓట్లు వస్తున్నాయి ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నారు గడ్డి అన్న ఎలక్షన్ గడ్డి వీక్తుంది ఎలక్షన్ కమిషన్ గతంలో అసెంబ్లీ దగ్గర వెళ్ళినప్పుడు నేను పెద్ద మెమరాణం ఇచ్చి వెళ్ళిన ఆయనకు నా యొక్క కనెక్ట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున నేను వెళ్ళి ఆయనకు సమర్పించాను అరే మద్యం సప్లై అవుతుంది ఓటుకు నోటు దొంగలు విపరీతంగా పెరిగిపోతున్నాడు బంద్ చేయాలంటే మూడు నెలల ముందు మద్యం బ్యాన్ చేయాలన్న మూడు నెలల ముందు మద్యం బ్యాన్ చేస్తే అప్పుడు తెలుస్తుంది వాటిస్ వాట్ అన్నది ఎలక్షన్ మొత్తం అంబులెన్స్లలో డబ్బులు పుష్ప సినిమాలో చూసినట్టు ఉంటాయి వ్యాన్లు అలాంటి వ్యాన్లలో డబ్బులు తరలిస్తారు ఏం చేస్తాను పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అధికారులు ఏం చేస్తాను ఎవరి ముడుపులు వాళ్ళకు ముట్టుంటాయి ఉంటాయి వీళ్ళందరూ కలిసి సమాజాన్ని నాశనం చేస్తాను ఓకే ఓకేనా అంటే ప్రస్తుతానికి మన తెలంగాణలో ఉన్న ప్రముఖ నాయకుల గురించి ఒకసారి అడుగు అడగండి అన్న అడుగుతా మీ ఒపీనియన్ చెప్పండి నిజంగా అంటే అదే మాటలు చెప్పారా ఏంటంటే మాటలు చెప్పాలా నీకు వాళ్ళ మీద ఎంత ఒపీనియన్ ఉంటే అంత చెప్పండి ఓకే కేసీఆర్ కేసీఆర్ అన్న ఆయన అంటే వాస్తవానికి గొప్పలు చెప్పుకునే వ్యక్తి కానీ ఆయన వాస్తవానికి ఆ సమాజంలో గోతులు తవ్వుతుంటారు అన్న అందరినీ దానిలో పడేసి ఆయన కుటుంబాన్ని మాత్రమే పైకి లేపుతాడు ఓకే ఆయన తప్ప ఆయన కుటుంబం తప్ప ఎవరు ఎదగడానికి ఇష్టం లేదు కానీ ఉద్యమాలలో చావు నోట్లు తలబెట్టినా అని చెప్పి ఆయన మాట చావు నోట్లు ఆయన తలబెట్టలేదన్న పెట్టలేదన్న సా ఉస్మానియా విద్యార్థులు కాకతే యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు విద్యార్థులు చనిపోయిన కల్వకుంట్ల కుటుంబం నుండి ఎవరన్నా ఒక్కరన్నా చనిపోయినలా మరి ఆయన తలబెట్టండి తలు చెప్పండి ఆయన ఆయన నలుగురు కలిసి చేసిన ఉద్యమం ఆయన అంటే ఉద్యమాన్ని ముందు నడిపించే వ్యక్తి మాత్రమే ఆ యొక్క తెలంగాణ నిర్మించిందా తప్పు భూటగం అది ఓకే హరీష్ రావు హరీష్ రావు అగ్గిపేట రావు ఆయన కల్వకుండా కవిత పైన ఊపి కవిత ఇప్పుడు లిక్కర్ కేసులో ఇరుక్కొని దిక్కు చూసిన స్థితిలో ఉండి సో ఆయన సేమ్ మద్యం దాగిన వ్యక్తి ఇలాంటి మాట చెప్తా సేమ్ అలాంటి మాటలు చెప్పే వ్యక్తి తను కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటారు కాబోయే ముఖ్యమంత్రి కాదు ఆయన కాబోయే కచరా మంత్రి ఆయన ఓకే ఆయన గురించి పేద చెప్పడానికి ట్విట్టర్ టీవీ తప్ప ఏం లేదు ఆయనకి ఓకేనా ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ ఇప్పుడు బహుజన ముసుగు వేసుకున్న దొంగ ఆయన బహుజన్ మోసం చేసిన ఒక రాక్షసి విషరాధన్ మహారాజ్ విశారాధన బహుజన ఉద్యమాన్ని కొంచెం కొంచెం ఇప్పుడు మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ పైకి తీసుకెళ్తున్న వ్యక్తి ఆయన అంతేనా ఆయన మీద కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి కదా ఆయనది కూడా ఒక ముసుగు ద్వారా ఉన్నాడని అంటే విమర్శలు బయటపడేటప్పుడు విమర్శ చేయాలని ఎవరన్నా కానీ ఆయన నేను కాబట్టి నా ఒపీనియన్ చెప్తున్నాను అందరి ఒపీనియన్ కాదు నా ఒపీనియన్ చెప్తున్నాను ఇంకోటి ఆయన వెంబడి నేను తిరగలే ఆయన కార్యకర్తలకు కాదు నేను కానీ ఆయన ఒక విధానం కొంచెం స్టెప్ బై స్టెప్ ఓటు నిర్మాణం గురించి బాగుంటుంది నాకు ఉద్యమం కనెక్ట్ అయింది కాబట్టి నేను చెప్తున్నా ఓకే ఈటల రాజేందర్ ఈటల రాజేంద్ర సానుకూలమైన వ్యక్తి నేను అరెస్ట్ అయినప్పుడు నేను యాక్చువల్గా ప్రవీణ్ కుమార్ సార్ అరెస్ట్ అయినప్పుడు నేను అరెస్ట్ అయినా ఆ రోజు శివరాన్నా నేను బిర్యానీ తినిపిస్తాను చెప్పాడు అంటే నేను వేరే పాటను తెలుసు కూడా ఆయన నాకు గౌరవించాను అంటే ఆయన ఏ కూడా ఈటలు రాయాలన్న వ్యక్తి కొంచెం సానుకూలంగా మానవత్వం దృక్పథంతో ఆలోచించే కిషన్ రెడ్డి బీజేపీ కిషన్ రెడ్డి అంటే ప్రతి విమర్శకు విమర్శ చేయడు ఆయన ఆలోచించి అడుగులు వేసే వ్యక్తి కానీ కొన్ని తొందరపాటు నిర్ణయాలు సింపుల్గా తీసుకుంటాడు ఆయన అంటే అంత స్పీడ్గా వెళ్ళాడు ఆయన బండి సంజయ్ బండి సంజయ్ మతాలను రెచ్చగొట్టే వ్యక్తి ఆయన అదే అదే మత శివం శవం అని రెచ్చగొట్టే వ్యక్తి తప్ప లేదు ఓకే ప్రస్తుతం ఇప్పుడు బీఎస్పీకి అధ్యక్షుడిగా అయినటువంటి మంద ప్రభాకర్ మంద ప్రభాకర్ ఇంకో ఎవరు కోదండరామ్ లాంటి వ్యక్తి ఇంకో కోదండరామ్ అయితే ఆయన ఎటు చూసిన ఓకే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అందరూ గుంపు మేసిన అంటాను కానీ ఆయన రెడ్ల ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి కాదు నా దృష్టిలో ఎందుకంటే తన సామ్రాజ్యాన్ని రెడ్డి కంచు రెడ్డి వర్గాన్ని కంచు కూడా చేసిన కాబట్టి రెడ్ల ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి భట్ట విక్ర మార్కను ఎదిగని ఏర్తాను ఎదగాలని ఆశ ఉంటుంది కానీ ఆయన కూడా ఆ రాజకీయ అంటే రెడ్డి దొరల కింద బానిసగా బతకాలని కోరుకుంటాను తప్ప ఆయన విమర్శ వచ్చినప్పుడు నిజమేనే ఆలోచించడతాను ఓకే రాష్ట్రంలో నీకు మంచి నాయకుడు అనిపించిన వ్యక్తి మంచి నాయకుడు అంటే ఎట్లా చెప్తామన్న ఓకే అంటే ఒకరిని నమ్మాలి అందరిని నమ్మకపోయినా ఎవరినో ఒకరిని అయితే నమ్మాలి ఒక మనిషి దగ్గరికి పోవాలి మనం ఎంత దూరం నడిచినా ఒక పాయింట్ అయితే ఉంటుంది ఆ పాయింట్ అంటే ఎవరు ఆ మనిషి అన్న రాజకీయ నాయకులు అయితే ఎవరు లేరన్నా కానీ ఒక సేవకుడున్నాడన్న భూపాల నాయక్ అని నా పుస్తకానికి ఫస్ట్ ఉన్నాడు అసలు రాజకీయాన్ని తలదన్నేలా తన ఆలోచనలు అన్న భవిష్యత్తులో ఒకవేళ తను పార్టీ పెట్టి ఆలోచనలు ఉన్నాయని ఆయనతో కలిసి నేను జీవిస్తాను సో మంచి వ్యక్తి అంటే ఇక ఆయన ఆయన అని చెప్పచ్చు ఓకే అన్న అంటే నువ్వు జర్నలిస్టుల మీద కూడా ఒకటి రాసిన అని చెప్పేసి అన్నావు కదా అది ఒక్కసారి ఉన్న చదివినా అన్న ఒక అద్భుతమైన రాతలు అద్భుతమైన కోతలను ఉందన్న నాడు సమస్యల చుట్టూ వార్తలు నేడు ప్రజల చుట్టూ నాడు సమస్యలు వాడతారు నేడు రాజకీయ నాయకులు వార్తలు అందుకే సమస్యలతో కొట్టుమిట్లాడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాడు సమస్యల చుట్టూ టీవీ ఛానల్స్ నేడు నాయకుల చుట్టూ టీవీ ఛానల్స్ నాడు ప్రజలు చెప్పిందే వార్త నేడు నాయకులు చెప్పిందే వార్త నాడు ప్రజలు చెప్పింది రాసుకునే జర్నలిస్టులు నేడు రాజకీయ నాయకులు రా చెప్తే రాసుకునే జర్నలిస్టులు నాడు కంటసరంతో గలాలు విప్పిన జర్నలిస్టులు నేడు మూగబోయి నాయకుల చేతిలో కీలుబొమ్మలు నాడు ప్రజాస్వామ్యం నేడు పాలనా స్వామ్యం నాడు స్వేచ్ఛ నేడు ఇచ్చా నాడు అభివృద్ధి చుట్టూ నేడు దౌర్జన్యం చూడు వాళ్ళు జర్నలిస్టులు కాదు వాళ్ళు జర్నలిస్టులు అంటే రాశా ఓకే అంటే ప్రస్తుతం ఉన్న పోలీస్ వ్యవస్థపైనే మన రాసిన అన్న అన్న పోలీస్ వ్యవస్థ అంటే వాస్తవానికి ప్రజల కొరకు మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ పని చేయట్లేదు అన్న అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఉంటుంది అన్న పోలీసు వ్యవస్థ కరెక్ట్ పనిచేస్తే అనగా ఈ సమాజంలో నైంటీ నైన్ పర్సెంట్ సమస్యలు అక్కనే తీరిపోతాయి కానీ రాజకీయ నాయకులు ఆయన మా మనిషిలే వదిలిపెట్టినంటే వదిలిపెడతాను సామాన్యుమో ఇబ్బంది పెడతాను అయినా ఇప్పటికీ జైళ్ళల్లో కూడా బంద్గా ఉన్నది కూడా సామాన్య పైలే అలాంటి వాళ్ళు కేసులు అనుభవించి అనుభవించి వెళ్ళిన వారి కంటే ఇక రాజకీయ నాయకుల ఒత్తిడి వలన కేసులు పైన వాళ్ళు చాలా ఉన్నారు ఓకేనా అంటే చివరిగా రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారు అన్న రాజకీయ వ్యవస్థ ముందు నుండి అదే చెప్తున్నాను నా ఇంటర్వ్యూలో ఉచిత విద్య కావచ్చు ఉచిత వైద్యం కావచ్చు రావాలి ఒక ప్రతి పేదవాడు ప్రశాంతంగా నిద్రపోవాలన్నా ఓకే రాజకీయ నాయకుల పిల్లలు మన పిల్లలు రాజకీయ నాయకుల పిల్లలు మన పిల్లలు ఒకే పాఠశాల చదవాలి ఒకే వైద్యంలో వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలి ఒకే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకోవాలి అలాంటి వ్యవస్థ ఏర్పడాలి కార్పొరేట్ రాజకీయాలు అలవాటు చేశాయి ఈ దొంగ పార్టీలు కార్పొరేట్ కాకుండా కరప్షన్ లేని రాజకీయాలు కావాలి అప్పుడైతేనే సమాజం మారుతుంది ఈ కరప్షన్ ఎట్లా స్టార్ట్ ఉందంటే మనం ఓటు నమ్ముకుంటూ అవుతుంది అందుకే కరప్షన్ లేని రాజకీయ నాయకులు స్టార్ట్ అయితే నాలాంటి వ్యక్తులు మీలాంటి వ్యక్తులు చట్ట సభల్లో వెళ్ళి ప్రశ్నిస్తారన్న ఓకే మనల్ని ప్రశ్నించకుండా మనల్ని బానిసలుగా చేర్చుకుంటాను ఇప్పుడు జరుగుతున్నాయి ఇది విధానం అన్న ఓకే పోలీస్ వ్యవస్థ ఎట్లా మారాలనుకుంటున్నా పోలీస్ వ్యవస్థ అన్న అసలు ఫోర్త్ టెస్ట్ అనేది ఎట్లున్నదో మనకు కనిపించిన నాలుగో సింహం కోర్ట్ అనేది ఎలా పనిచేస్తుందో పోలీస్ వ్యవస్థ కూడా ఘటనే పని చేయాలి అంటే పో పోలీసు గడపలో రాజకీయ నాయకుడు ఎంట్రీ ఉండకూడదు రాజకీయ నాయకులకు వాళ్ళు ఫోన్ చేస్తే పోలీసులు లిఫ్ట్ చేయకూడదు వాళ్ళ చుట్టే తిరగకూడదు మొత్తం రాజకీయాలు ప్లస్ పోలీసులు ఈ ఇద్దరు కలిసి సమాజాన్ని నాశనం చేయకూడదు అట్లుండదు ఉంటే మాత్రం వరస్టే జర్నలిజం ఎట్లా ఉండదు జర్నలిజం ప్రజలు చుట్టే ఉండాలన్న ఇప్పటికీ రాజకీయ నాయకులు చుట్టూ తిరగదు రాజకీయ నాయకులు ఇక 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 చెప్పొద్దు కానీ ముడ్డి గడుక్కునే వార్తలు అవుతానాయి సీముడు తీసిన వార్తలు అవుతానయి ఆ రాజకీయ నాయకుడు అలా కొత్తగా పెళ్ళయింది శోభనమైన అట్లా అనొద్దు కానీ అట్లనే వార్త ఇదేవి చాలా మంది చెప్తున్నా అన్న ఏదో మీడియా ఛానల్ ఓపెన్ చేసుకొని ఎక్కువ నన్ను చూస్తే కోపం సుమన్ టీవీ కావచ్చు ఏం అన్న సమాజం అవసరమ్మా సమంత రెండో పెళ్లి ఏ సమంత రెండో పెళ్లి చేసిన దానిలో సమాజం మార్పు ఉందా ముంబైత్ ఖ్యాన్ డా ఈ వార్తలు ఎందుకు అంటున్నా నేను ఇట్లుండదు జర్నలిజం ప్రజల చుట్టూ ఉండాలి ప్రజలు చెప్పింది వార్త కావాలని చెప్తున్నా నాడు నైన్టీన్ నైన్టీ సెవెంటీ కంటే ముందు చెప్తున్నది జర్నలిజం అట్లా ఉండాలి అంటే అట్లా జర్నలిజంలో నికోల్సైన జనాలు లేరనుకో అంటే జర్నలిస్టులు ఉన్నారు లేరని నేను చెప్పాను ఉన్నారు కానీ వాళ్ళు వెనక నుండి నడిపిస్తారు తప్ప ముందుకు రావట్లేదు చాలామంది వ్యాపం అనే స్కామ్ ఉన్నది చాలా టూ జీ స్కామ్ ఫోర్ జీ స్కామ్ చాలా జరిగాయి ఈ స్కామ్లు ఆ స్కామ్ బయటపెట్టిన జర్నలిస్టును చాలామంది చంపేశారన్న ఇంకా వాళ్ళ శవాలు కూడా దొరకడం కూడా చేశారు అట్లా ఈ సమాజం అట్లా తయారు చేశారు వాళ్ళు వాస్తవానికి ప్రశ్నించాలంటే జర్నలిస్ట్ భయం ఏర్పడుతుంది ఉన్నది ఉన్నట్టు రాయాలంటే భయం అనిపిస్తుంది కానీ నాకు ఎక్కడ భయం లేదని నేను ధైర్యంగా రాస్తున్నా ఉంటే ఉంటే పాత పోతే పోతే ప్రాణాలు అంతే తప్ప ఏమ రాతల్ని వార్తల్ని రాజకీయ నాయకులు తాకట్టు పెట్టలేదు అంటే చివరిగా నీకు ఇంకా బలంగా పేరు తెచ్చిన ఒక మాటలు అంటే నీ పూ పుస్తకాల పూదోటిలో ఉన్నటువంటి మాటలని ఒకసారి చెప్తా అంటే ఈ మా ఈ పుస్తకం కవితం చదవమంటారా నీ నీకు నచ్చింది బలంగా పేరు తెచ్చి నీకు కూడా నచ్చింది నాకు అంటే ఈ మొత్తం నచ్చాయి నా దీంట్లో ఏమన్నా బలంగా ఒకటి ఒక దాని మీద ఉంటుందిగా బలంగా చెప్తున్నా ఓకే ఇది రోజులు మారుతూనే ఉన్నాయి మాటలు మారుతూ ఉన్నాయి మాయలు జరుగుతున్న దాని ఛాయలు కనిపిస్తున్నాయి అభివృద్ధి పనులు మాయమయ్యాయి నా మనసుకు గాయాలయ్యాయి అన్ని పక్షులు ఏకమయ్యాయి అప్పుడు నాకు అన్ని అర్థమయ్యాయి ఇది నాకు బాగా నచ్చిందని ఎందుకంటే అభివృద్ధి పనులు ఎవరు చేయరు అన్ని పాటలు కూడా దొంగ పాటలే నా మనసుకు చాలా గాయాలైనాయి నాకు అర్థమైంది అన్ని పక్షులు ఒకటే ఈ అందరు ఒకటి ఇరవై రాజకీయ నాయకులు అప్పుడు నాకు అన్ని అర్థమైనాయి అందుకే నాలాంటి వ్యక్తులు మీరు అన్నట్టు తక్కువ సపోర్ట్ ఉంది ఎక్కువ సపోర్ట్ లేదు కొంచెం ఎక్కువ సపోర్ట్ నాకు అయితే ఎప్పుడు వస్తావు అప్పుడు ఈ వ్యవస్థని మనం మార్చొచ్చు అన్న చివరిగా ఇంకో మాటతో మనం ముగిద్దాం నీకు నువ్వు తిరుగుతున్న నువ్వు చేస్తున్న అడుగుల్లో కావచ్చు నువ్వు జీవిస్తున్న జీవితంలో కావచ్చు నీకు బాగా నచ్చిన వ్యక్తులు కావచ్చు నీకు రోల్ మోడల్ వీళ్ళు లాగా ఉండాలి అని చెప్పేసి అనుకున్న వ్యక్తులు ఎవరన్నా అదే రోల్ మోడల్ అంటే ప్రతినిత్యం నాకు ధైర్యం ఇస్తాడు అన్న మా సొంత అన్నయ్యనే రోల్ మోడల్ ఓకే తను కనిపించడు కానీ నాకు నిజంగా తాను ధైర్యం ఇస్తాడు ఓకే కానీ తను చేస్తున్న ఉద్యోగం బట్టి ప్రత్యక్ష రాజకీయాలు రాడు కానీ ఆయన రోల్ మోడల్ ఆ తర్వాత మా వైఫ్ నాకు రోల్ మోడల్ మా నాన్న నాకు రోల్ మోడలే నా అంటే నేను చేసిన ఉద్యమాలు చాలా భయపడతారు ఇట్లా అని చెప్తారు కానీ వాస్తవానికి ప్రతినిత్యం వల్ల నాకు ధైర్యం ఇస్తూ ఉంటున్నా వీళ్ళు మాకు రోల్ మోడల్ నా వైఫ్ ముఖ్యంగా నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే ఇలాంటి జనరేషన్లో వైఫ్ అంటే నా వైఫ్ నాకు సపోర్ట్ చేయకపోతే నేను ఇట్లా మీతో వచ్చి మాట్లాడే మాట్లాడేవాడినే కాదు భూపాల్ నాయక్ అనే వ్యక్తి నాకు రోల్ మోడల్ నా గురువు సతీచందర్ నాకు రోల్ మోడల్ కోయిని వెంకన్న నాకు రోల్ మోడల్ మైపాల్ యాదవ్ ఉన్నారు వాళ్ళు నాకు రోల్ మోడలే ఓకే ఇలా అందరూ అందరు గమనిస్తే నాకు ఇదంతా రోల్ మోడలే ఓకేనా అంటే ఓకేనా థ్యాంక్ యూ ఖచ్చితంగా మీ పోరాటం అంటే ఒక న్యాయమైన పోరాటం అది ఎవరి స్వార్థానికో ఏదో కాదు కాబట్టి మీ పోరాటానికి మా వంతుగా మా కృషి కూడా ఉంటుంది మా సపోర్ట్ కూడా మా ఛానల్ తరఫున మా సపోర్ట్ కూడా నీకు ఉంటుంది నీ వేదైతే మార్పు కోరుకుంటున్నావు ఆ మార్పు ఖచ్చితంగా జరగాలని చెప్పేసి నువ్వు ఏదైతే కలలుగా అంటున్నావు అలాంటి సమాజం ఖచ్చితంగా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విలువైన సమయాన్ని మీ విలువైన మాటలను మాకు అందించినందుకు థ్యాంక్స్ అన్న ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న